హలో ఫ్రెండ్స్, నేను మీ నటరాజన్. ఇండియన్ రైల్వే ఫ్యాన్ క్లబ్ బై నటరాజన్ ఛానల్కు మీకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఇండియన్ రైల్వేస్లో ఉపయోగిస్తున్నటువంటి బ్రాడ్ గేజ్ డీజిల్ లోకోమోటివ్స్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం భారతీయ రైల్వేలో ఉపయోగిస్తున్నటువంటి డీజిల్ లోకోమోటివ్లు ప్రధానంగా రెండు రకాలుగా ఉన్నవి. అవి ఆల్కో లోకోమోటివ్స్ మరియు హై హార్స్ పవర్ HHP లోకోమోటివ్స్. ఆల్కో లోకోమోటివ్స్ అనగా అమెరికన్ లోకోమోటివ్ కంపెనీ. భారతీయ రైల్వే వారు ఉపయోగించిన మొట్టమొదటి డీజిల్ లోకోమోటివ్స్ని అమెరికాకు చెందిన ఆల్కో లోకోమోటివ్స్ కంపెనీ వారు తయారు చేశారు. ఆల్కో లోకోమోటివ్స్లో ప్రధానంగా WDM-1, WDM-2, WDM-7, WDS-6AD, WDM-3A, WDP-1, WDG-3A, WDP-3A, WDM-3D, WDM-3F ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. అయితే వీటిలో ఉన్నటువంటి WDG-3A లోకోమోటివ్స్ని మాత్రం కేవలం సరుకు రవాణా చేసేటువంటి గూడ్స్ రైళ్లను లాగుటకు మాత్రమే తయారు చేశారు. కానీ అవసరతను బట్టి ఈ WDG-3A లోకోమోటివ్ని ప్యాసింజర్ రైళ్లు లాగుటకు కూడా ఉపయోగిస్తున్నారు. ఇకపోతే WDM-7 మరియు WDS-6AD లోకోమోటివ్స్ని మాత్రం కేవలం స్టేషన్ పరిధిలో షండింగ్ పనులకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి తక్కువ హార్స్ పవర్ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇకపోతే మిగిలిన లోకోమోటివ్స్ అనగా WDM-2, WDM-3A, WDM-3D, WDM-3F ప్యాసింజర్ రైళ్లను లాగుటకు కొరకు మరియు గూడ్స్ రైళ్లను లాగుటకు కొరకు అవసరాన్ని బట్టి రెండు పనులకు ఉపయోగిస్తారు. కానీ WDP-1 మరియు WDP-3A మాత్రం కేవలం ప్యాసింజర్ రైళ్లను లాగుటకు కొరకే ఉపయోగిస్తారు. ఆల్కో లోకోమోటివ్స్ పనిచేయు విధానం. డీజిల్ లోకోమోటివ్స్ పనితీరు కూడా ఎలక్ట్రికల్ లోకోల వలె ఉంటుంది. కాకపోతే ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ OHE నుండి కరెంటు సరఫరా అవుతుంది. డీజిల్ లోకోమోటివ్స్ మాత్రం స్వయంగా వాటికి కావాల్సిన విద్యుత్తు ఉత్పత్తి చేసుకొని పనిచేస్తాయి. ఆల్కో లోకోమోటివ్స్లో 16 సిలిండర్లతో కూడిన 4-stroke V16 ఇంజన్ ఉంటుంది. ఇది ఒక భారీ డీజిల్ ఇంజన్. ఇది డీజిల్ని ఇంధనంగా వాడుకొని పనిచేస్తుంది. ఈ డీజిల్ ఇంజన్కు అనుసంధానం చేయబడుతూ 18 kW సామర్థ్యం కలిగిన భారీ ఆల్టర్నేటర్ ఉంటుంది. డీజిల్ ఇంజన్తో పనిచేస్తూ ఈ ఆల్టర్నేటర్ తిప్పడం వలన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఒక ప్రామాణిక వోల్టేజ్కి కుదించబడుతుంది. ఈ AC కరెంట్ని రెక్టిఫైయర్ DC కరెంట్గా మార్చి ట్రాక్షన్ మోటార్కు సరఫరా చేస్తుంది. దీనివల్ల ట్రాక్షన్ మోటార్ తిరిగి వారికి అనుసంధానం చేసి ఉండటం వలన చక్రాలు తిరిగి లోకోమోటివ్ ముందు కదులుతుంది. ఈ విధంగా ఆల్కో లోకోమోటివ్స్ పనిచేస్తాయి. ఇప్పుడు మనం HHP లోకోమోటివ్స్ గురించి తెలుసుకుందాం. HHP అనగా హై హార్స్ పవర్ లోకోమోటివ్స్. వీటినే EMD అని కూడా అంటారు. EMD అనగా ఎలక్ట్రోమోటివ్ డీజిల్ ఇంజన్ అని కూడా అంటారు. ఆల్కోతో పోల్చినట్లయితే ఇవి ఎక్కువ హార్స్ పవర్ సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకే వీటిని హై హార్స్ పవర్ లోకోమోటివ్స్ అని అంటారు. వీటిలో WDG-4, WDP-4, WDP-4B, WDP-4D, WDG-4G, WDG-5 ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. WDP-4, WDP-4B, WDP-4D కేవలం ప్యాసింజర్ రైళ్లు లాగుటకు మాత్రమే తయారు చేయబడినవి. ఇవి ప్యాసింజర్ లోకోమోటివ్స్లో చాలా ప్రధానమైనవి మరియు శక్తివంతమైనవి. ప్రస్తుతం భారతీయ రైల్వేలో డీజిల్ సెక్షన్లో నడుస్తున్నటువంటి ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లను లాగుటకు ఈ లోకోమోటివ్స్ని బాగా ఉపయోగిస్తున్నారు. WDG-4, WDG-4G, WDG-5 మాత్రం కేవలం సరుకు రవాణా చేసే రైళ్లను లాగుటకు మాత్రమే తయారు చేసినప్పటికీ అప్పుడప్పుడు WDG-4 లోకోలు మాత్రం కొన్ని ప్యాసింజర్ రైళ్లను లాగటం మనం చూడవచ్చు. వీటిలో WDG-4G, WDG-5, WDG-6G మాత్రం చాలా అధునాతనమైనవి మరియు అత్యంత శక్తివంతమైన డీజిల్ లోకోమోటివ్. HHP లోకోమోటివ్స్ పనిచేయు విధానం. HHP లోకోమోటివ్స్ కూడా ఆల్కో లోకోమోటివ్స్ వలె పనిచేసినప్పటికీ వాటికి వీటికి ఉపయోగించిన డీజిల్ ఇంజన్ మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. HHP లోకోమోటివ్స్లో 16 సిలిండర్లతో కూడిన 2-stroke V16 టర్బో ఛార్జింగ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ ఆల్కో లోకోమోటివ్స్తో పోల్చుకుంటే సాంకేతికంలో చాలా మేలైనది.
HHP యొక్క డీజిల్ ఇంజన్ కూడా ఆల్టర్నేటర్స్కు కలపబడి ఉంటుంది. ఇది ఏసీ కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ద్వారా వోల్టేజ్ కుదించబడి ఏసీ కరెంట్ను ఏసీ ట్రాక్షన్ మోటార్కు సరఫరా చేయడం వల్ల ట్రాక్షన్ మోటార్ పనిచేస్తూ లోకోమోటివ్ యొక్క చక్రాలను తిప్పుతూ లోకోమోటివ్ ముందుకు కదులుతుంది. ఈ విధంగా HHP లోకోమోటివ్స్ పనిచేస్తాయి. ఆల్కో లోకోమోటివ్స్ 4-stroke ఇంజన్ కలిగి ఉంటాయి. HHP లోకోమోటివ్స్ 2-stroke ఇంజన్ కలిగి ఉండడం వలన ఎక్కువ హార్స్ పవర్ సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకే ఇవి ఆల్కోల కన్నా ఎక్కువ శక్తివంతమైనవి. HHP లోకోమోటివ్స్ ఆల్కో లోకోమోటివ్స్ కన్నా ఎక్కువ టార్క్ని మరియు ఎక్కువ అట్రాక్టివ్ ఎఫర్ట్ని కలిగి ఉండడం వలన ఘాట్ సెక్షన్లో పటిష్టంగా పనిచేస్తాయి, సులభంగా ముందుకు వెళ్తాయి. ఆల్కో లోకోమోటివ్స్ ఎక్కువ శబ్దం చేస్తూ శబ్ద కాలుష్యాన్ని మరియు విపరీతమైన పొగను వదులుతూ వాయు కాలుష్యం కలుగజేస్తుంది. మరియు HHP లోకోమోటివ్స్ కన్నా అధిక ఇంధనాన్ని ఉపయోగించుకుంటాయి. కనుక HHP లోకోమోటివ్స్ ఆల్కో లోకోమోటివ్స్ కన్నా ఉత్తమమైనవి. HHP లోకోమోటివ్స్ ఆల్కో లోకోమోటివ్స్ కన్నా అధునాతనమైనవి. HHP లోకోమోటివ్స్లో మైక్రోప్రాసెసర్ బేస్డ్ నియంత్రణ వ్యవస్థ కలిగి ఉంటాయి. ఆల్కో లోకోమోటివ్స్లో అంతా మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే దాన్ని పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆల్కో లోకోమోటివ్స్లో ఆటోమేటిక్ వ్యవస్థ లేనందువలన ఇంజన్పై కొంత ఎక్కువ ఒత్తిడి కలగడం వలన భారీ ఉష్ణోగ్రత వెలువరవుతుంది. దీనివల్ల లోకో పైలట్లకు వేసవి కాలంలో చాలా ఇబ్బంది ఉంటుంది. ఆల్కో లోకోమోటివ్స్కు ప్రతి 15 రోజులకు ఒకసారి మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అదే HHP లోకోమోటివ్స్ విషయానికి వస్తే 90 రోజులకు ఒకసారి మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ పరంగా కానీ ఇంకే రకంగా అయినా కానీ HHP లోకోమోటివ్స్ ఆల్కో లోకోమోటివ్స్ కన్నా మేలైనవి. అందువలన ప్రస్తుతం ఈ ఆల్కో లోకోమోటివ్స్ యొక్క ఉత్పత్తి నిలిపివేశారు. ప్రస్తుతం గరిష్టంగా డీజిల్ సెక్షన్ను విద్యుతీకరణ చేయడం వలన ప్రస్తుతం ఉన్నటువంటి హై హార్స్ పవర్ లోకోమోటివ్స్ను విద్యుత్ లోకోలుగా మరియు డీజిల్ కమ్ ఎలక్ట్రికల్ లోకోలుగా మార్చేందుకు భారతీయ రైల్వే ప్రణాళిక చేస్తుంది.